నల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తున్నామని కౌన్సిల్ సమావేశంలో అవమానించారని మేయర్ శ్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఫోటో ఎప్పుడు పెట్టారన్నందుకు గందరగోళం సృష్టించారన్న మేయర్ శ్రవంతితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నగర ప్రథమ పౌరురాలు మేయర్ శ్రవంతికి ఘోర అవమానం జరిగింది. ఆమె నిన్నటి రోజునే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ రోజు ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రవంతి గారు, చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇలాంటి అవమానాలు చూశారా? ఒక కౌన్సిల్ సమావేశంలో, సమావేశ మందిరంలో ఒక మహిళ, గిరిజన మహిళ ప్రజాప్రతినిధురాలకు ఈ విధమైనటువంటి అవమానం ఎదుర్కోవటం ఏమంటారు? ఒక ఎస్టీ మహిళగా ఉన్నటువంటి నాకు నిన్నటి రోజున ఏదైతే నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరగడం జరిగింది, ఒక ఉద్దేశపూర్వకంగా నిన్న కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయిన రోజు స్టార్ట్ అయినప్పటి నుంచే వాళ్ళు మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ మీరు అందరూ కూడా చూసుంటారు. వాళ్ళు కేవలం మేయర్ గారిని అస్వస్థకు గురి చేయాలి, అవమానపరచాలి, తీవ్రంగా అవమానపడే అంత దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకొకటి, నేను నార్మల్గా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ముఖ్యమంత్రి వర్యుల ఫోటో సమావేశం మందిరంలో ఉంది, అది నాకు తెలీదు, అది ఎప్పుడు పెట్టారు కమిషనర్ గారు అని అడిగి నేను తర్వాత నెక్స్ట్ మీటింగ్లోకి మళ్ళీ నెక్స్ట్ టైం కమిషనర్ గారు అనే లోపలే కొద్దిపాటి నిమిషాల్లోనే ఒక ఉద్రిత వాతావరణం తోటి ఏదైతే నా టేబుల్ పోడియం ఉందో ఆడికి అందరూ కూడా ఒకసారిగా దూసుకురావడం జరిగింది. ఏదైతే నేను వేసుకున్నటువంటి కోటు కానీ నా పక్కన ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు నన్ను ప్రొటెక్ట్ చేస్తూ, మా ముగ్గురిని కూడా బ్యాక్ నెట్టే అంత కక్షపాతంగా ఎలా అయితే వస్తారో ఆ విధంగా మోరెళ్ళ గౌరీ గారు కానీ, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ నేను వేసుకున్నటువంటి షర్టును వెనక్కి లాగుతూ ఈమె నన్ను మామూలుగా వెనక్కి పుష్ చేస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా నిన్న నాకు ఆ దాడి చేయడం జరిగింది. వాళ్ళు నేను కోరుకునేది ఒకటే, ఇలాగ ఇంకొకరికి జరగకుండా ఉండాలని నేను ఏదైతే మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచే వెళ్ళి ఫోర్త్ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇంత అంటే మొన్నటి దాకా కూడా మీరు అందరు కలిసిమెలిసి ఉన్నారు, ఇంతలోనే మీ మీద అంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో? ఇది కేవలం నేను మా తండ్రి లాంటి వారు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నానన్న ఒక కారణం మాత్రమే, వేరే ఒక ఏ కక్షపాతం కాదు. వారితో నేను నడుస్తున్నానని వాళ్ళు కుట్రగా ఈ మీటింగ్ కానీ లాస్ట్ మీటింగ్ కానీ వాళ్ళు చేసింది మీరు చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ మీటింగ్లో కూడా వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో, ఏ విధంగా మాట్లాడారో కూడా ఒక మేయర్ అని, ఒక మేయర్ హోదాలో ఉన్న ఒక మహిళ అని కూడా, తాటి మహిళ అని కూడా ఒక గౌరవం లేకుండా ఇచ్చలవిడిగా వాళ్ళు మాటలు మాట్లాడడం కౌన్సిల్ సమావేశంలో అలా జరగడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తే ఎప్పుడు లేనంతగా 54 డివిజన్లు ఉంటాయి, 54 డివిజన్లో కూడా వైసీపీ గెలుచుకోవడం జరిగింది. మొత్తం అందరూ కూడా వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ డిప్యూటీ మేయర్లు, అలాగే మేయర్ కూడా వైసీపీ. ఈ నేపథ్యంలో ఈ నెల్లూరు నగరం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి జనం అందరూ కూడా భావించారు. కానీ ఈ రెండేళ్లలో చూస్తే ఆ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. రాబోయే రోజుల్లో అయినా సఖ్యతగా అందరూ కలిసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? నాకు ఏవైతే ఉన్నాయో 54 డివిజన్లు, గౌరవ సభ్యులందరూ కూడా ఒకటే, ఏ డివిజన్లో సమస్య వచ్చినా దానికి స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఒక మేయర్ హోదాలో ఉన్నాను కాబట్టి కౌన్సిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే వాళ్ళు ప్రజల సమస్యల్ని ఏ సంభాషించకుండా వాళ్ళు కేవలం మేయర్ మీదే అవమానం చేయాలి, మేయర్ని మెంటల్ టెన్షన్ చేయాలన్న ఒక థాట్తోనే వాళ్ళు వ్యవహరించడం కానీ మాట్లాడడం కానీ వాళ్ళు తీరే అలా ఉన్నింది. నిన్న మేయర్ శ్రవంతి చెప్తున్నారు చాలా ఘోరమైనటువంటి అవమానం చేశారు, చీర లాగటం, గౌన్ లాగటం, అట్లా గందరగోళం చేశారు, ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్షల కారణంగానే జరిగింది అని చెప్పి ఆమె చెబుతున్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే నగరం అభివృద్ధి చెందుతుంది, ప్రజల సమస్యలు తీరుతాయి అని ఆమె చెబుతున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో షాహిద్ కిర్మాణితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.